यूपी ప్రజలు కులానికి ప్రాధాన్యత ఇస్తారా మతానికి ప్రాధాన్యత ఇస్తారా అని విషయం త్వరలో తెలుపనుంది। మార్చి 10 నాడు యూపీ ఎన్నికల ఫలితాలు ప్రారంభమవుతాయి। ఫిబ్రవరి 10 నాడు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది। 7 దశల్లో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ పార్టీకే కాకుండా ప్రతిపక్షాలకు కూడా చాలా కీలకం కానున్నాయి। 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 2017లో 312 స్థానాల్లో గెలుపింది। 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసింది। 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థాయి ఘన విజయం సాధించలేకపోతే 224 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడిపోవడం ఖాయం। అందువల్లనే ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా తమ రాజకీయ ప్రత్యర్థులందరూ అవినీతి పరులు కుటుంబ పాలన ప్రోత్సహించేవారు రౌడు షీటర్లు జైలులో ఉండవలసిన వారు అంటూ అనుచిత విమర్శలు కూడా చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు। అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన సరిపోదు। 2017 స్థాయిలో గెలుపొందాల్సిన అవసరం ఉంది। అంతకంటే మెరుగైన స్థాయిలో గెలుపొందాల్సిన అవసరం ఉంది। కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే బీజేపీ అసలు విజయం సాధిస్తుందా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి। తొలి దశలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి। వ్యాపారదారులైన జాట్లు బీజేపీకి వ్యతిరేకంగా మారటం ముస్లింలతో పాత మైత్రిని పునరుద్ధరించడం వల్ల ఇక్కడ బీజేపీ ఎదురుగాలులు వీస్తున్నాయి। సమాజవాది రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తువల్ల పశ్చిమ యూపీలోని 58 సీట్లలో అత్యధిక సీట్లను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి। పశ్చిమ యూపీ జనాభాలో 17% జాట్ రైతులే మరో 26% ముస్లింలు। జాట్లు ముస్లింలు యాదవులు ఒకే కూటమి ఓటు వేయడం అనే కొత్త పరిణామం బీజేపీ నాయకులను ఆందోళన పరుస్తున్నది। గుర్జర్ రైతులు కూడా బీజేపీకి దూరం కావడం ఆందోళన కలిగించే అంశం। ఇది ఇలా ఉండగా యూపీలో బ్రాహ్మణ రాజపుత్ సామాజిక వర్గాలు రెండు బలమైనవే। రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 10% రాజపుత్లు 8.5% తమ అదంటే తమదే పైచేయని నిరూపించుకోవాలని ఈ రెండు వర్గాల మధ్య దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది। యోగి ఆదిత్యనాథ్ రాజపుత్ సామాజిక వర్గానికి లోని ఠాకూర్ల వంశానికి చెందినవారు। 2017లో దాదాపు 80% ఓటర్లు కమల దళానికి మద్దతుగా నిలిచారని ఇప్పుడు 10 నుంచి 15% మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపిన 40 నుంచి 60 స్థానాల్లో పార్టీకి నష్టం బీజేపీకి నష్టం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు। ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఏకైక ఆశ ప్రతిపక్షాలలో ఐక్యత లేకపోవడమే। అయినా బీజేపీ పార్టీలోను నాయకుల్లోను యూపీ ఎన్నికల గురించి తీవ్ర ఆందోళన నెలకొంది। 2017 అసెంబ్లీ సీట్లలో 77% బీజేపీ గెలుచుకుంది। పార్టీ పోటీ చేసిన చోట్ల 41.6% ఓట్లు సంపాదించింది। 2019లో 80 లోక్‌సభ స్థానాలలోనూ 62 సీట్లు గెలుచుకుంది। 49.5% ఓట్లు సంపాదించింది। అందువల్లనే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడినా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రజామోదం వల్ల గెలుపొందుతామని బీజేపీ నాయకుల్లో కొంత ఆశ ఉంది, కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు। 2017 అసెంబ్లీకి 2019 లోక్‌సభకి మధ్య ఓట్ల తేడా 8% ఉందని ఇది మోడీ పాజిటివ్ ఓట్ అని వారి అది మోడీకి సొంత ఓట్ అని కూడా వారు భావిస్తున్నారు। 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో 2019 లోక్‌సభ ప్రతిపక్షాలకు బాగా అర్థమైంది తాము విజయం సాధించలేమని। ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల గుండెలు జారిపోయాయి। యూపీలో 2022 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది। లోక్‌సభ ప్రస్తుతం 55.5% సీట్లు ఉంటే అంటే 301 సీట్లు బీజేపీ పార్టీ అధీనంలోనే ఉన్నాయి। హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లోని మొత్తం 226 స్థానాల్లో 175 స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి। 2019 ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 లోక్‌సభ స్థానాల్లోని 25 బీజేపీ గెలుచుకుంది। అంతకుముందు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఇదే పరిస్థితి। అలాగే మధ్యప్రదేశ్లో 29 స్థానాల్లో 28 గెలుచుకుంది। హర్యానాలో 10కి 10 స్థానాలు గెలుపొందింది। జార్ఖండ్లో 14 సీట్లకు 11, ఢిల్లీలో 7 సీట్లకు 7 సీట్లు, ఉత్తరాఖండ్లో 5 సీట్లకు 5 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు 62 సీట్లు బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే। అయితే హిందీ బెల్ట్లో బీజేపీ సాధించిన విజయాలు పశ్చిమ బెంగాల్, ఒడిషా, దక్షిణాది రాష్ట్రాల్లో సాధ్యం కాదని
ఇటీవల పరిణామాల వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల యూపీలో సమాజ్వాదీ పుంజుకోవటం బీజేపీ నాయకులకు సహజంగానే ఆందోళనకు గురి చేస్తున్నది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ముందుకు దూసుకువచ్చారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయన యూపీ ముఖ్యమంత్రి అయి తీరుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆయన ప్రధాని రేసులో కూడా ఉంటారు. ఇది నరేంద్ర మోడీకి అమిత్ షాకు అంతగా నచ్చే అంశం కాకపోవచ్చు. ఏది ఏమైనా రాజకీయ పోరాటాలకు ధోరణులకు యూపీని అడ్డాగా భావించవచ్చు. చౌదరి శరణ్ సింగ్, అజయ్ ప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి వారు యూపీని తమ రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. ఇప్పుడు బీజేపీ రామమందిరం పేరుతో ప్రజలను ఆకర్షించింది. మండల్ రాజకీయాలకు విరుడుగా కమండల్ రాజకీయాలను నడిపింది. అక్కడితో ఆగకుండా ఒక హిందూ సన్యాసిని ముఖ్యమంత్రి చేసింది. ఈ ప్రయోగం సఫలమైతే దేశానికి హిందూ సన్యాసిని ప్రధాని చేయడానికి ఏమాత్రము వెనుకాడదు. అంటే రెండోసారి కూడా యోగి ఆదిత్యనాథ్ గెలుపొందితే దేశస్థాయిలో యోగి ఆదిత్యనాథ్ను ప్రధానిగా నిలపడానికి ఆర్ఎస్ఎస్ వర్గాలు ఇతర వర్గాలు సాహసం చేయవచ్చు. రాజకీయాలను మతాన్ని కలిపి బలమైన కాక్టైల్ తయారు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. మరి యూపీ ప్రజలు అందుకు అనుమతిస్తారో లేదో 10 మార్చి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టంగా తేలుతుంది.